ఇక్కడ గెలిస్తే పవర్ గ్యారంటీ. పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోట అన్నది 3.5 దశాబ్దాలుగా నిరూపితమవుతూనే ఉంది. ఈ జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా గెలిచిన పార్టీయే స్టేట్లో అధికారంలో ఉంటూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచే కాదు, అంతకుముందు కూడా ఈ నియోజకవర్గంలో ఇదే సెంటిమెంట్ నడుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన గన్ని వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుపై 8,900 ఓట్లతో విజయం సాధించారు. ఇక జనసేన ఎంట్రీతో కాపు ఓటు బ్యాంక్ గణనీయంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019లో పోటీ ఎలా ఉంటుంది, పవన్ పార్టీ ప్రభావం ఇక్కడ ఎంత, ఉంగుటూరులో కులాల ఈక్వేషన్లు సమీకరణలు ఏంటో చూద్దాం. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో ఉన్న గన్ని పార్టీ పరంగా ఫుల్ కమాండింగ్లో ఉన్నారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ రాష్ట్ర స్థాయిలోనే టాప్ ర్యాంకులు సొంతం చేసుకుంటున్నారు. ఇంటింటికి టీడీపీ జన్మభూమి కార్యక్రమాల్లో A+ గ్రేడ్లతో స్టేట్లోనే టాప్ ర్యాంకులు సొంతం చేసుకుని చంద్రబాబు చేత మంచి మార్కులు వేయించుకున్నారు. వివాదరహితుడిగా పేరుంది. నియోజకవర్గంలో అభివృద్ధి ఓకే. 2009లో ప్రజారాజ్యం ఎంట్రీతో నియోజకవర్గంలో 3 పార్టీల మధ్య గట్టి ఫైట్ జరిగింది. నాడు మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ఇక్కడ నుంచి పోటీ చేసి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంత్ కుమార్కు 52,973 ఓట్లు వస్తే 2వ స్థానంలో ఉన్న గన్ని లక్ష్మీకాంతంకు 46,514 ఓట్లు, 3వ స్థానంలో ఉన్న కోటగిరికి 43,000 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చివరి క్షణంలో గన్ని వీరాంజనేయులు నామినేషన్ చెల్లుబాటు కాకపోవడంతో అనూహ్యంగా బరిలో ఉండాల్సి వచ్చిన లక్ష్మీకాంతం గట్టి పోటీ ఇచ్చారు. నియోజకవర్గంలో 48,000 కాపు ఓటింగ్, 8,000 కమ్మ ఓటింగ్ ఉంది. ఇక బీసీల్లో బలమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకు కూడా ఎక్కువే, 36,000 SC ఓటింగ్ ఉంది. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న వసంత్ కుమార్ కాపు, టీడీపీ అభ్యర్థి లక్ష్మీకాంతం కమ్మ, ప్రజారాజ్యం అభ్యర్థి కోటగిరి వెలమ వర్గానికి చెందినవారు. గత ఎన్నికల్లో ఉంగుటూరులో టీడీపీ గెలుపులో జనసేన ప్రభావం ఎంతో కొంత ఉండొచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు బరిలో ఉంటారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పుప్పాల వాసుబాబుతో పాటు ప్రస్తుతం ఏలూరు లోక్సభ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కోటగిరి శ్రీధర్ పేరు కూడా వినిపిస్తోంది. వైసీపీ సీటు విషయంలో చివరి క్షణంలో సమీకరణలు మారే ఛాన్సులు లేకపోలేదు. ఇక జనసేన నుంచి ఉంగుటూరు సీటును కాపు వర్గానికి చెందిన వారికే ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ టైంలోనే ఈ సీటును కాపులకు ఇవ్వాలనుకున్నారు. ఆ పార్టీ నుంచి 5 వ్యక్తులు పంచపాండవులుగా ప్రచారంలోకి వచ్చి సీటు కోసం పోటీ పడ్డారు. అయితే చివరి క్షణంలో కోటగిరి విద్యాధరరావు చింతలపూడి రిజర్వ్ కావడంతో ఉంగుటూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడున్న అంచనాలు, నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను బట్టి వైసీపీ జనసేన నుంచి కాపు వర్గం నుంచి అభ్యర్థులు బరిలో ఉంటే కాపు వర్గానికి చెందిన ఓట్లలో భారీ చీలిక రావడం ఖాయం. యువతలో ఎక్కువ మంది జనసేన వైపు ఉంటే మిగిలిన వారిలో కొంతమంది వైసీపీకి మరికొంతమంది టీడీపీకి సపోర్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇక బీసీలు కమ్మ వర్గం టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. వైసీపీ నుంచి కోటగిరి శ్రీధర్ రంగంలో ఉంటే మాత్రం అప్పుడు కాపుల ఓట్లు ఆ పార్టీకి మైనస్ అవడం ఖాయం. కోటగిరి వైసీపీ నుంచి బరిలో ఉంటే అప్పుడు టీడీపీ జనసేన మధ్య కాపుల ఓట్ల కోసం ఫైట్ ఉంటుంది. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇప్పటికే కాపులు బీసీలకు కీలక పదవులు ఇస్తూ రాజకీయంగా సమతుల్యతతో ముందుకు వెళుతున్నారు. అయితే నాడు ప్రజారాజ్యం పార్టీ నాటి ఊపు ప్రస్తుతం జనసేనకు లేదు. ఇక నియోజకవర్గంలో పోటీ ఎలా ఉన్నా ఉంగుటూరు మండలం టీడీపీకి కంచుకోటే. ఈసారి నిడమరులో జనసేన ప్రభావం ఉండొచ్చు. గణపవరంలో అన్ని పార్టీలకు స్కోప్ ఉన్నా అధికార పార్టీకి ఎడ్జ్ ఛాన్స్. భీమడోలులో గతంలో కంటే టీడీపీకి మెజారిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం ఉన్న ఈ సమీకరణలు ఎన్నికల వేళ ఎలా మారతాయో చూడాలి.